ఇళ్ల ముందు పార్క్ చేస్తున్న బైక్లను దొంగలించిన ముగ్గురిని అరెస్టు చేశారు కామారెడ్డి పట్టణ పోలీసులు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఎదురుపడ్డ దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటాడి పట్టుకున్నారు కాకీలు. ఎన్జీఓఎస్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేస్తున్న బైక్ను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు సురేష్. మరో ఇద్దరు నిందితులు రమేష్, లింగాలు నిజామాబాద్లోని బొబ్బిలి వీధిలో బైక్ను దొంగిలించినట్లు వెల్లడించారు సీఐ శ్రీనివాసరెడ్డి. ఇతను లింబాద్రి, ఒక మారుతి అని వీళ్ళు ముగ్గురు పోయి ఆ బ్యాంక్ అలా ఏటీఎంని డ్యామేజ్ చేసి ఏటీఎం చేసి తీయడానికి ప్రయత్నిస్తుంటే మన వాళ్ళకి అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిపోయి పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఎన్జీఓస్ కాలనీలో నైట్ టైం 3:30 ఆ టైంలో ఇంటి బయట బైక్ పెడితే ఆ బైక్ బ్రేక్ చేసి తీసుకొని పోవడం జరిగింది. మార్నింగ్ ఈరోజు మళ్ళీ చెక్ చేస్తుంటే వెహికల్ చెకింగ్ సేమ్ శోధన బాబేశ్వర గారు వాళ్ళ టీం వెహికల్ చెకింగ్ చేసుకుంటే వీళ్ళని చూసి ఎస్కేప్ కావడానికి బైక్తో ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తే అనుమానం వచ్చి పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తారు.